చిత్తూరు మండలంలో నందిగుంటలో 354 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని మరో 9 మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని తహసీల్దార్ ఎంవికే సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నందిగుంటలోని ఇంటి పట్టాల పంపిణీలో మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల ఆస్తి హక్కుగా ఇంటి పట్టా ఉండాలనే ధ్యేయంగా సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి అర్హత కలిగిన పేదలకి రైస్ కార్డులు కూడా 10 రోజుల్లో మంజూరు చేసే ప్రక్రియను చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇదేగాక ఇళ్ల స్థలమే గాక దానిలో ప్రభుత్వం వారే ఇల్లు కూడా కట్టించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు. దీనిలో 3 ఆప్షన్స్ మీకే ఇస్తున్నారు. మీరే దగ్గరుండి మెటీరియల్ కొనుక్కొని లేబర్ ద్వారా కట్టించుకుంటే మీకు మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ మీ అకౌంట్ లో జమ చేస్తారు. అది ఒక విధానం. రెండో విధానంలో మీరే సొంతంగా మీరు కట్టుకుంటే బేస్మెంట్ లెవెల్లో మీ అకౌంట్ లో కొంత డబ్బు, అట్లాగే లింటల్ లెవెల్లో కొంత, స్లాబ్ పూర్తి అయితే పూర్తి అమౌంట్ మీ అకౌంట్ లోనే జమ చేస్తారు. మూడో విధానం ఏంటంటే మనం ఏదన్నా రోజువారీ కూలికి వెళ్లి వస్తేనే మన కుటుంబం జీవనం అయ్యే పరిస్థితుల్లో, మన దగ్గర ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో వారికి ప్రభుత్వమే ఉచితంగా కూడా ఇల్లు కట్టించిస్తుంది. ఈ 3 ఆప్షన్స్ లో మీ వాలంటీరు మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. దానిలో మీకు అనుకూలమైంది ఎంపిక చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ లేఅవుట్ లో ఇల్లు కూడా కట్టించివ్వడం జరుగుతుంది. ఈ లేఅవుట్ లో ఇంకా మౌలిక వసతులు, కరెంటు, రోడ్లు, నీరు, ఇటువంటి మంచినీళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చక్కగా ఇల్లు కట్టుకొని మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇదేగాక ఇది ప్రస్తుతం ఇళ్ల స్థలాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. ఇంకెవరైనా అర్హులైన వాళ్ళుంటే వాలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. దాని ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం, ఇల్లు కూడా మంజూరు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకెవరన్నా అర్హులైన వాళ్ళు ఉంటే సచివాలయం వాలంటీరు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రైస్ కార్డు, 10 రోజుల్లో రైస్ కార్డు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నవి. దాని ప్రకారం మనం రైస్ కార్డ్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకెవరన్నా ఉన్నా గానీ వారు కూడా సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారికి 10 రోజుల్లో మనం రేషన్ కార్డు, రైస్ కార్డు మంజూరు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇదే కాక అనేక సంక్షేమ